హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీడియో ఏంటంటే ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మనం తెలుసుకుందాం ఆషాఢమాసం వచ్చింది అంటే కొత్త జంటలతో పాటు మనకి మరొకటి గుర్తు వస్తుంది అదే గోరింటాకు ఎర్రగా పండినటువంటి గోరింటాకు చేతులను చూసి ఆడవాళ్ళు మురిసిపోతారు అలాంటి గోరింటాకు ఎలా పుట్టింది దానివల్ల మనకు లాభాలు ఏమిటి అమ్మవారికి ప్రీతికరమైన గోరింటాకు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గోరింటాకు అసలు పేరు ఏమిటి అంటే గౌరీ ఇంటి ఆకు కాలాంతరములో అతి వ్యవహారములో గోరింటాకుగా మారింది గౌరీదేవి బాల్యములో చెల్లెలతో వనములో ఆటలాడు సమయాన రజస్వల అయినది ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఒక మొక్క పుట్టింది ఆ వింతను చెల్లెలు పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు ఆ మహారాజు అంతలోనే ఆ చెట్టు పెద్దది అయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుద్రాసంతో జన్మించాను నా వల్ల లోకానికి ఏం ఉపయోగం కలుగుతుందని అడిగింది అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చెప్పులతతో ఆకు కోసింది ఆమె వేళ్ళు ఎర్రబడిపోయాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకోగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా ఇది చాలా అలంకారంగా కనిపిస్తుంది అని అంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంగా ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి వేడిని తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన రంగుతో చేతులకి కాళ్ళకి రంగుని ఇచ్చి అలంకరణ వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సాధకత అని చెప్పారు అది విన్న గౌరీతో సహా అందరూ చెట్టు ఆకుల పసరతో చేతులను కాళ్ళను అందంగా తీర్చిదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగింది నుదుటును కూడా ఈ గోరింటాకుతో బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవుతో బాధగా చెప్పగా నుదుటున పండదు అని చెప్పింది కావాలంటే నుదుటన పెట్టుకుని చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రీయ పరంగా ఆలోచిస్తే లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకోవటానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవటానికి చాలా సంబంధం ఉంటుంది కొత్త పెళ్లి కూతురు మాసంలో అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా ఉన్న చేతులను చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంది చేతుల్లో గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడు అంత బాగా ప్రేమిస్తాడు అని పెద్దలు చెప్తారు విన్నారుగా ఇదండి మన అతి పురాతన గోరింటాకు చరిత్ర మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి గోరింటాకు చరిత్రను వారికి తెలియచేయి